సాధారణంగా ఆవులకు కానీ ఆవు దూడలకు కానీ రెండు కళ్ళు ఉండడం మనం చూస్తుంటాం. కానీ పశ్చిమ బెంగాల్లోని వర్ణమాన్ జిల్లాలో పుట్టిన ఒక దూడకు మాత్రం ఒకే కన్ను ఉంది. ఈ విషయం తెలిసినటువంటి చుట్టుపక్కల గ్రామాల నుంచి జనాలు ఆ దూడను చూసేందుకు దండోపదండాలుగా తరలివెళ్తున్నారు. సాధారణంగా ఆవు ముఖానికి చెరువు వరకు కళ్ళుంటాయి. అయితే ఆ దూడకు తల మధ్యలో కన్ను ఉంది, ముక్కు కూడా లేదు. దీంతో అది నోటితోనే గాడిపిస్తుంది. ఎందుకు ఇలా జన్మించింది అని చూస్తే కొందరు వైద్యులు చెప్తున్న దాని ప్రకారం ఇది అరుదైన వ్యాధి అని, వైద్య పరిభాషలో దీన్ని సైక్లోపియా అని అంటారని, ఈ వ్యాధి మనుషుల్లో కూడా ఏర్పడుతుందని, ప్రసూతి సమయంలోనే ఈ సమస్య మొదలవుతుందని, మెదడులోని కుడి ఎడమ భాగాలు విభజన కాకపోవడం వల్ల సైక్లోపియా ఏర్పడి అవయవాలు కలిసిపోతాయని, దీనివల్ల ఒకే కన్ను ఏర్పడుతుందని, కొన్ని సందర్భాల్లో రెండు కళ్ళు కలిసిపోయి ఒకే కన్నుగా ఏర్పడే అవకాశాలు ఉంటాయని వారు చెప్తున్నారు. పశ్చిమ బెంగాల్లో పుట్టినటువంటి ఈ ఒంటి కన్ను దూడకు కూడా ఇదే సమస్య ఏర్పడిందని వాళ్ళు అంటున్నారు. కేవలం కన్ను మాత్రమే కాదు, దవడలు కూడా పూర్తిగా ఏర్పడలేదు, పైదవడలు లేకపోవడం, దానివల్ల ముక్కు కూడా ఏర్పడలేదు. పైదవడలు లేకపోవడం వల్ల ముక్కు కూడా ఏర్పడలేదు, దీంతో అది నోటితోనే గాల్పిస్తుంది. సైక్లోపియా సమస్య ఉన్నవారు వెలుగు చీకట్లను గుర్తించగలరు. అయితే రెటీనా ఏర్పడకపోవడం వల్ల కంటి చూపు సరిగా కనిపించదు. ఇలా పుట్టిన దూడలు శ్వాసక్రియ సమస్యతో చనిపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని వైద్య నిపుణులు తెలుపుతున్నారు. ఈ దూడని చూడడానికి మాత్రం వింతగా కనిపించడంతో ఈ దూడని చూడడానికి జనం కండోపదండాలుగా ప్రారంభిస్తున్నారు. కొందరైతే ఆ దూడ దైవానికి ప్రతిరూపం అంటూ పూజలు కూడా చేసేస్తూ ఉన్నారు. ఇదండి వరుస, ఎక్కడైనా ఏదైనా ప్రత్యేకంగా కనిపిస్తే చాలు పూజలు చేసేయడం, మన భారతీయులకు అలవాటే కదా. దీనిపై మీ కామెంట్స్ ఏంటో మీరు మాకు తెలియచేయండి. అంతవరకు సెలవు.